ఈరోజు మన క్లాసు కీబోర్డ్ షార్ట్కట్స్ గురించి తెలుసుకుందాం. ముందు టైప్ చేస్తాను, వాటి గురించి మెయిన్ వాటిని రాసుకోండి. కీబోర్డ్ షార్ట్కట్స్ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ కంట్రోల్ షిఫ్ట్ పుల్ స్టాప్ డిక్రీజ్ ఫాంట్ సైజ్ కంట్రోల్ షిఫ్ట్ కామా ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ 1 పాయింట్ కంట్రోల్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ డిక్రీజ్ ఫాంట్ సైజ్ 1 పాయింట్ కంట్రోల్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ బోల్డ్ కంట్రోల్ బి ఇటాలిక్ కంట్రోల్ ఐ అండర్ లైన్ కంట్రోల్ యు డబల్ అండర్ లైన్ కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ సారీ డి ఓడ్ అండర్ లైన్ కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ సూపర్ స్క్రిప్ట్ కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు సబ్స్క్రిప్ట్ కంట్రోల్ ఈక్వల్ టు ఆల్ క్యాప్స్ కంట్రోల్ షిఫ్ట్ ఏ స్మాల్ క్యాప్స్ కంట్రోల్ షిఫ్ట్ కే లెఫ్ట్ కంట్రోల్ ఎల్ రైట్ కంట్రోల్ ఆర్ సెంటర్ కంట్రోల్ ఈ జస్టిఫై కంట్రోల్ జే ఇంక్రీజ్ లెఫ్ట్ ఇండెంట్ కంట్రోల్ ఎం డిక్రీజ్ లెఫ్ట్ ఇండెంట్ కంట్రోల్ షిఫ్ట్ ఎం ఇంక్రీజ్ హ్యాంగింగ్ ఇండెంట్ కంట్రోల్ టి డిక్రీజ్ హ్యాంగింగ్ ఇండెంట్ కంట్రోల్ షిఫ్ట్ టి సింగిల్ లైన్ స్పేస్ కంట్రోల్ 1 డబుల్ లైన్ స్పేస్ కంట్రోల్ 2 1.5 లైన్ స్పేస్ కంట్రోల్ 5. వీటిని మీరు కానీ రాసుకుంటే మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి, రాసుకోండి. ఓకేనా, రాసేస్తారు కదా. చూడండి ఇక్కడ, మరి ఫాంట్ సైజ్ అంటే ఇప్పుడు అక్షరాల యొక్క సైజ్ అంటే క్యారెక్టర్స్ యొక్క సైజు. చూడండి ఇక్కడ, దీని ఏమంటారు, హోమ్ మెను, హోమ్ ట్యాబ్ అంటారు కదా. ఇందులో చూడండి ఇక్కడ ఏంటిది కనిపిస్తుందా ఇక్కడ మనకి, చూడండి ఇక్కడ ఒక నిమిషం. ఫాంట్ సైజ్ పెంచడానికి ఎంత ఉంది ఇక్కడ, 11 ఉంది కదా. మరి ఫాంట్ సైజ్ని ఎలా పెంచాలా, ఒకటి మీరు ఆల్రెడీ మ్యాటర్ టైప్ చేసి ఉంటే ఆ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకుని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. లేదు, టైప్ చేయక ముందు కూడా ఏం చేసుకోవచ్చు, ఫాంట్ సైజు పెంచుకుని తర్వాత టైప్ చేసుకోవచ్చు. ముందుగా పెంచేదా, ఎలా పెంచాలి చూడు, దీని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ చేద్దాం. ముందుగా మ్యాటర్ టైప్ చేద్దాం, దీన్ని సెలెక్ట్ చేసేదా, ఇప్పుడు పెంచండి, ఇప్పుడు ఏమవుతుంది, ఫాంట్ సైజ్ మారుతుందా. ఫాంట్ సైజ్ కావాలంటే ఇలాగా అంటే దీని ద్వారా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ, దీని ఏమంటారంటే ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అంటారండి, దీని ఏమంటారు డిక్రీజ్ ఫాంట్ సైజ్ అంటారు. మీరు దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, పెరుగుతుందా. దీని మీద క్లిక్ చేస్తే ఇది కాకుండా కీబోర్డ్ షార్ట్కట్స్ చెప్పేదా, ఏంటిది
ఫుల్ స్టాప్. ఇక్కడే గ్రేటర్ దాన్ సింబల్ కూడా ఉంటుంది. ఓకేనా, కంట్రోల్ షిఫ్ట్ రెండు నొక్కి పెట్టి కూడా ఇక్కడ ఏది ఫాంట్స్ పెరగాలంటే కంట్రోల్ షిఫ్ట్ రెండు నొక్కి పెట్టి ఇక్కడ ఉంది కదా ఈ కీ ప్రెస్ చేయాలా. అదే ఫాంట్ సైజ్ తగ్గించాలంటే కంట్రోల్ షిఫ్ట్ రెండు కీస్ నొక్కి పెట్టి కూడా అలా ఇక్కడ ఉంది కదా కామా ఈ కీని ప్రెస్ చేయాలా. అర్థమవుతుందా చూద్దామా. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ రెండు నొక్కి పెట్టి ఫుల్ స్టాప్ కొడుతున్నాను, ఏమవుతుంది ఫాంట్ సైజ్ పెరుగుతుందా? అదే కంట్రోల్ షిఫ్ట్ కామా అంటే తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది ప్రస్తుతానికి చూడండి, ఫాంట్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ కొంచెం గమనిస్తూ ఉండండి. ఇక్కడ చూడండి కంట్రోల్ షిఫ్ట్ కామా కూడా తగ్గుతుందా ప్రస్తుతానికి ఫాంట్ సైజ్ ఎంత? ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత? 12 లోపల ఎంత ఎంత తగ్గుతుంది? 12 లోపల ఫాంట్ సైజ్ తగ్గిస్తే 1 పాయింట్ తగ్గుతుంది. ఈవెన్ పాయింట్ సైజ్ పెంచినా కూడా 12 వరకు ఒక్కొక్క పాయింటే పెరుగుతుంది. 12 నుంచి 2 పాయింట్స్ పెరుగుతుంది. చూస్తున్నారా ఎంతెంత పెరుగుతుంది కదా. అప్ టు ఎంత వరకు ఇది? 28 వరకు. 28 నుంచి ఓకే సార్ ఎంత పెరిగింది? 8 పాయింట్స్ పెరిగింది కదా. ఈ విధంగా అర్థమవుతుందా కంట్రోల్ షిఫ్ట్ కామా లేదా ఫుల్ స్టాప్ అంటే ఏమవుతుందంటే స్టేజ్ని బట్టి 12 వరకు ఒక విధంగా, 12 నుంచి 28 వరకు ఒక విధంగా, అక్కడి నుంచి ఒక విధంగా, ఈ విధంగా స్టేజ్ని బట్టి ఫండ్స్ పెరుగుతుంది తగ్గుతుంది. అలా కాకుండా అట్ ఎనీ స్టేజ్ కూడా ఒక్కొక్క పాయింటే పెరగాలంటే ఏం చేయాలి సార్? చూడండి ఇక్కడ కంట్రోల్లోకి పెట్టి వీటిని ఏమంటారు స్క్వేర్ బ్యాకెట్ కదా. ఓకేనా, క్లోజింగ్ స్క్వేర్ బ్యాకెట్. ఇదేంటిది? ఓపెన్ స్క్వేర్ బ్యాకెట్. కంట్రోల్ బటన్ నొక్కి పెట్టి ఏం చేయాలా? ఏది ఫాంట్ సైజ్ ఒక్కొక్క పాయింటే పెరగాలంటే కంట్రోల్ బటన్ నొక్కి పెట్టి ఇదో ఈ క్లోజింగ్ స్క్వేర్ బ్యాకెట్ కొట్టాలా. అదే ఫాంట్ సైజ్ ఒక్కొక్క పాయింట్ తగ్గాలంటే కంట్రోల్ బటన్ నొక్కి పెట్టి కొట్టాలా. ఓపెన్ స్క్వేర్ బ్యాకెట్ ఉంది కదా ఇది కొట్టాలి. చూద్దామా చూడండి ఇక్కడ. ఇప్పుడు కంట్రోల్ నొక్కి పెట్టాను, క్లోజింగ్ స్క్వేర్ బ్యాకెట్ కొడుతున్నాను. ఎంత పెరుగుతుంది? ఎంత ఫాంట్ సైజ్? ఫాంట్ సైజ్ ఎంత చూడండి ఇక్కడ 37 కదా. ఎంతెంత పెరుగుతుంది? కంట్రోల్ క్లోజింగ్ స్క్వేర్ బ్యాకెట్ కొడుతున్నాను, ఒక్కొక్క పాయింట్ పెరుగుతుంది. ఓపెన్ స్క్వేర్ బ్యాకెట్ కొడితే ఏమవుతుంది? ఒక్కొక్క పాయింట్ తగ్గుతుంది. అర్థమైందా? ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, డిక్రీజ్ ఫాంట్ సైజ్ అంటే అర్థమైందా? దీని తర్వాత బోల్డ్ అంటే తెలుసా మీకు? చూడండి ఇక్కడ మనకు వచ్చేసి మనము హెడ్డింగ్స్ కానీ సైడ్ హెడ్డింగ్స్ కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ని డార్క్గా హైలైట్గా చూపించాల్సి వస్తుంది. అలా హైలైట్ చేయాలంటే మ్యాటర్ నించాలి, ఆ మ్యాటర్ నించాలి సెలెక్ట్ చేసుకుని చేయించాలి. చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా బి, బి అంటే బోల్డ్, బోల్డ్ అంటే ఎలా వచ్చింది? డార్క్గా వచ్చింది కదా. తిరిగి నార్మల్కి రావాలంటే సేమ్ ఇదన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆన్ ఆఫ్ మోడల్స్ అండి. ఒకసారి క్లిక్ చేసి ఆన్ అవుతుంది, ఒకసారి క్లిక్ చేసే ఉంటుంది. అర్థమవుతుందా? బోల్డ్ అంటే ఐ అంటే ఇటాలిక్ అంటే క్రాస్గా వస్తుంది కదా ఆన్ ఆఫ్. ఇది కూడా ఒకసారి క్లిక్ చేస్తే ఇటాలిక్లోకి మారుతుంది, మళ్ళీ దీని మీద ప్రెస్ చేస్తే యూ అంటే అర్థమవుతుందా? ఇది కాకుండా షార్ట్ కట్స్, కంట్రోల్ బి బోల్డ్కి షార్ట్ కట్ ఉంది, కంట్రోల్ బి. ఇప్పుడు నార్మల్ అంటే ఇంతకుముందు బోల్డ్లో ఉండింది, కంట్రోల్ బి కొడితే ఏమవుతుంది? నార్మల్కి వచ్చింది కదా. కంట్రోల్ బి, కంట్రోల్ బి, కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్, మళ్ళీ తిరిగి కంట్రోల్ ఐ కొడితే నార్మల్కి వస్తుంది. కంట్రోల్ యూ అంటే తిరిగి కంట్రోల్ యూ కొడితే నార్మల్కి వస్తుంది. కంట్రోల్ యూ అంటే అండర్లైన్ వచ్చింది కదా. మొత్తానికి మీరు ఏ మ్యాటర్ అయితే సెలెక్ట్ చేశారో ఆ మొత్తానికి అండర్లైన్ వచ్చింది కదా. అలా కాకుండా కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ అంటే పదానికి పదానికి, చూడండి ఇక్కడ మధ్య మధ్యలో గ్యాపులు ఉంది కదా, గ్యాపులకు అండర్లైన్ లేదు. తిరిగి కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ కొడితే తిరిగి నార్మల్కి వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ, కంట్రోల్ షిఫ్ట్ డబ్ల్యూ, కంట్రోల్ షిఫ్ట్ డి కొడితే ఏమవుతుంది? డబుల్ అండర్లైన్. కంట్రోల్ షిఫ్ట్ డి, తిరిగి నార్మల్కి రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ డి కొట్టాల. ఇది కాకుండా మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ మొత్తం మనకి ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయండి? ఇక్కడ మొత్తం మనకి ఎన్ని సెంటెన్స్లు ఉన్నాయి? సెంటెన్స్ అంటే తెలుసు కదా, ఫుల్ స్టాప్ వరకు. ఇక్కడి నుంచి ఇంతవరకు ఒక సెంటెన్స్ చూడు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ ఇంతవరకు, ఇక్కడ చూడండి ప్రతి సెంటెన్స్లో ఏముంది? ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్ ఉంది కదా. ఇవి కాకుండా మధ్య మధ్యలో కొన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మొత్తం సెలెక్ట్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఏ అంటే అవుతుంది? తిరిగి కంట్రోల్ షిఫ్ట్ ఏ కొడితే తిరిగి నార్మల్కి వచ్చినాయి కదా. చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ టైప్ చేస్తే అవి మారవండి. చూడండి ఇక్కడ ఓ ఏమైంది, నార్మల్గానే ఉంది కదా. ఇంతకుముందు క్యాపిటలే, ఇప్పుడు కూడా క్యాపిటలే. కంట్రోల్ షిఫ్ట్ ఏ, కంట్రోల్ షిఫ్ట్ ఏ. అదే స్మాల్ క్యాప్స్ అంటే చూడు కంట్రోల్ షిఫ్ట్ కే అంటే ఎలా ఉన్నాయి ఇక్కడ? క్యాపిటల్ లెటర్స్ అయినాయి కానీ జనరల్గా మన క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కదా, వాటికంటే కొంచెం చిన్న క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. చూస్తున్నారా అదే ఆల్ క్యాప్స్ ఉంటే
అదే స్మాల్ క్యాప్స్ అంటే తిరిగి కంట్రోల్ షిఫ్ట్ కే కొడితే చూడండి, బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ డబుల్ అండర్లైన్ ఓల్డ్ అండర్లైన్ అర్థమైంది కదా. దీని తర్వాత సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ చూద్దామా. ఎంఎస్ వర్డ్లో మనం చూడు వన్ కొట్టాను, ఎస్టీ కొట్టి స్పేసెస్ ఏమవుతుంది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది కదా, ఇది ఆటో మెయిన్ ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంటుంది. చూడు సెకండ్ థర్డ్ ఇలా పైకి పోవడం అనే ఉంటారంటే అక్షరాలు, దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారండి. కొన్నింటికి ఆటోమేటిక్గా వస్తాయండి, ఇది సూపర్ స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి ఏ ప్లస్ బి, దీనికి స్క్వేర్ కొడదామా, స్క్వేర్ రావాలి కదా, అంటే స్క్వేర్ ఎక్కడ రావాలి పైన రావాలి కదా. ఇలా పైకి రావాలంటే ఏం చేయాలి, సూపర్ స్క్రిప్ట్ని ఆన్ చేసుకోవాలి. సూపర్ స్క్రిప్ట్ని ఎలా ఆన్ చేస్తారు, ఇంతకుముందు మీకు షార్ట్కట్ చెప్పాను. ఏంటివి సూపర్ స్క్రిప్ట్కి షార్ట్కట్ ఏంది, కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు, లేదా ఇక్కడే ఉంది చూడండి సార్ కనిపిస్తుందా, ఇది సూపర్ స్క్రిప్ట్, ఇదేంటిది సబ్ స్క్రిప్ట్. చూడు ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఆన్ చేద్దామా, కసర్ ఎక్కడికి వెళ్ళింది, టు కొట్టేదా, ఈక్వల్ టు కొడితే పైన వస్తుంది కదా. తిరిగి నార్మల్ కావాలంటే సేమ్ సూపర్ స్క్రిప్ట్ని ఆఫ్ చేద్దామా, ఎలా ఆఫ్ చేయాలా, దీని మీద క్లిక్ చేయాలా, లేదు సేమ్ కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు ఏ సూపర్ స్క్రిప్ట్ ఆన్ చేద్దామా, కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు టూ, కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు తిరిగి నార్మల్కి వస్తుంది, బి కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు. ఈ విధంగా ఏం చేసుకోవచ్చు మీరు, సూపర్ స్క్రిప్ట్ అంటే అర్థమైంది కదా, ఇలా పైన టైప్ చేయడానికి ఉంటారంటే అక్షరాలు సూపర్ స్క్రిప్ట్ అంటారు. మరి సబ్స్క్రిప్ట్ అంటే H2O లో టూ ఎక్కడ వస్తుంది, కింద వస్తుంది కదా, కింద రావాలంటే సబ్స్క్రిప్ట్ ఆన్ చేయాలి. ఎలా ఆన్ చేయాలి, ఒకటి దీని మీద క్లిక్ చేయాలి, లేదా సబ్స్క్రిప్ట్కి షార్ట్కట్ ఏం చెప్పాను నేను మీకు, కంట్రోల్ ఈక్వల్ టు కాస్త ఎక్కడ వచ్చింది, టూ కొట్టేదా, తిరిగి సబ్స్క్రిప్ట్ ఆఫ్ చేసేదా, కంట్రోల్ ఈక్వల్ టు ఓ సిఓ టూ ఎక్కడ రావాలి, మరి సబ్స్క్రిప్ట్ ఆన్ చేసేదా, కంట్రోల్ ఈక్వల్ టు తిరిగి నార్మల్కి వస్తుంది. అర్థమైందా, సబ్స్క్రిప్ట్ అంటే అర్థమైందా, అర్థం కాలేదా, ఓకే.